హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫన్ ఇన్ వన్. శివుడికి ఎంతమంది కూతుర్లు ఉన్నారు? వారి జన్మ రహస్యం ఏమిటో తెలుసా? పురాణాల ప్రకారం మనకు పరమేశ్వరుడికి కార్తికేయుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి ముగ్గురు పరమేశ్వరుడు కొడుకులుగా చెప్తారు. అయితే ఈ ముగ్గురు కూడా విశేషమైన పూజలను అందుకుంటున్నారు. కానీ శివునికి ముగ్గురు కూతుర్లు ఉన్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు శివుడికి కూతుర్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడ ఎక్కువ ప్రస్తావించలేదు? శివుడికి కొడుకులు అయినంత ఫేమస్ కూతుళ్ళు ఎందుకు కాలేదు? శివుడి ముగ్గురు కూతుళ్ళు కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు? అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుర్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు శివపురాణంలో శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలు శివుడికి కూతుళ్ళ గురించి ప్రస్తావించారు. అసలు వాళ్ళు ఎలా జన్మించారు, ఎప్పుడు పుట్టారు, ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం. శివునికి తన భార్యతో పాటు మరో ముగ్గురు కుమార్తెలు ఉన్నారనేది అంతగా తెలియని వాస్తవం. వారు అశోక సుందరి, జ్యోతి మరియు మానస. ప్రతి కుమార్తెకు ఆమెతో సంబంధం ఉన్న ఆసక్తికరమైన కథ ఉంటుంది. వారు పుట్టినంత ప్రసిద్ధి లేదా ప్రజాదరణ పొందనప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వామివారి కుమార్తెలను ఇప్పటికీ భక్తితో పూజిస్తారు. శివుని ఈ ముగ్గురు కుమార్తెల్లో ఒక్కొక్కరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అశోక సుందరి. పార్వతీదేవి తన ఒంటరితనాన్ని భరించలేక అశోక సుందరిని సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి. అశోక అంటే పార్వతీదేవి బాధ, సుందరి అంటే అందమైనది అని అర్థం. పార్వతీదేవి ఒంటరిగా ఉన్నప్పుడు తన బాధలను పోగొట్టుకోవడానికి అశోక సుందరిని సృష్టించిందని పద్మపురాణం చెబుతుంది. అయితే పరమేశ్వరుడు వినాయకుడు తల నరికినప్పుడు అది చూసి అశోక సుందరి భయంతో వెళ్ళి ఉప్పులో దాక్కుందని పురాణాలు చెబుతున్నాయి. గుజరాత్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రతకథల ద్వారా అశోక సుందరి వచ్చింది. ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు. జ్యోతి. జ్యోతి శివుడి తలలో ఉన్న నిలవంక పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు నుంచి ఉద్భవించిందని పురాణ కథలు చెబుతున్నాయి. జ్యోతిని హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ సమయంలో జ్యోతిని వెలిగించి దీపారాజన చేయడం ఆనవాయితీగా వస్తుంది. శివుడు, పార్వతి శారీరక వ్యక్తీకరణ ద్వారా జ్యోతి జన్మించింది. జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయికిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతిని జ్వాలాముఖిగా పూజిస్తారు. మానస. మానస కూడా శివుడి పుత్రికనే. అయితే ఈమె శివుడు, పార్వతుల సంతానం కాదు. శివుడి వీర్యం పాముల తల్లి కాండ్రు విగ్రహానికి తగలటం వల్ల మానస జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. వాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే పాముల రాజు. తన తండ్రి, భర్త, పార్వతీదేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా ఉంటుందని కథలు ఉన్నాయి. అందుకోసమే ఈమెను శివపుత్రిక అని మాత్రమే పిలుస్తారు. మానసును బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు, ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి. అలాగే ఆమె పాముకాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులు నయం చేస్తుందని నమ్ముతారు. ఈ విధంగా శివుడికి ఉన్న ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. అయితే వీరిని కేవలం కొన్ని ప్రాంతాల్లో వారు మాత్రమే పూజిస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.